అది ఒడిశాలోని మారుమూల గ్రామం. ఊరికి అవతల ఉన్న చెట్ల పొదల్లో ఓ గుర్తుపట్టలేనంతగా మృతదేహం మొహం మొత్తం ఛిద్రమైపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. చుట్టూ ఉన్న ఆనవాళ్లు చూసి జేబులో దొరికిన పర్స్ ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. ఎవరో హత్య చేసి ఉంటారని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే మృతుడి పేరు దేవ్. దేవ్ మృదు స్వభావి, అమాయకుడు, ఎవరినైనా ఇట్టే నమ్మిస్తాడు. అయితే సొంత ఊర్లోనే ఉంటూ కష్టపడి పనిచేసుకుని తల్లిదండ్రులని పోషించుకుంటూ సంతోషంగా ఉన్నాడు. దేవ్కి ప్రేమ అంటే పెద్దగా నమ్మకం ఉండేది కాదు. దాంతో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటానని దేవ్ ఊహించుకున్నాడు. అనుకున్నట్టుగానే కమ్ దేవ్ పక్క ఊరిలో నివాసముంటున్న సంధ్యారాణిని పెళ్లి చేసుకున్నాడు. పేరుకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే ప్రేమకి మాత్రం ఎలాంటి కొదువ ఉండేది కాదు. అలా ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. సంవత్సరంలోనే ఒక అబ్బాయి కూడా పుట్టాడు. అయితే ఇంట్లో ఖర్చులు కూడా పెరిగిపోవడంతో దేవ్ సంపాదించే సంపాదన సరిపోయేది కాదు. దాంతో ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో దుబాయ్ వెళ్దామనుకున్నాడు. కానీ భార్యని కొడుకును వదిలేసి వెళ్లడం ఇష్టం లేకపోయినా ఇక తప్పక దుబాయ్ ప్రయాణమయ్యాడు. దుబాయ్లో ఉన్నాడు అన్న మాటే గాని సమయం దొరికినప్పుడల్లా సంధ్యకి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడేవాడు. వీడియో కాల్ చేస్తూ కొడుకును చూస్తూ మురిసిపోయేవాడు. 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చి భార్యాపిల్లలతో గడిపేవాడు. అలా పెద్దవాళ్లు చెప్పినట్టే దేవ్ సంసారం చిలక గోరింకల్లా అన్యోన్యంగా సాగిపోతోంది. ఎప్పటిలాగే దేవ్ దుబాయ్కి మళ్లీ వెళ్లిపోయాడు. పని ఎక్కువ ఉండటంతో ఇన్నాళ్లతో పోల్చుకుంటే కాస్త తక్కువగానే ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఇక సంజయ్ కొడుకుని తీసుకొని తన పుట్టింటికొచ్చింది. ఇలా ఉండగా చిలక గోరింకల్లాంటి దేవ్ సంధ్య కాపురంలోకి రాబందులా ఎంట్రీ ఇచ్చాడు శేఖర్. శేఖర్ది సంధ్య వాళ్ల ఊరు. సంధ్య వాళ్ల ఇంటికి శేఖర్ వాళ్ల ఇంటికి 4 ఇల్లుల దూరం. మొదట్లో మాటకి మాట, పలకరింపుకు పలకరింపు మాత్రమే ఉండేది. శేఖర్ అందంగా ఉంటాడు. సంధ్య కంటే వయసులో చిన్నవాడే, తెలివైనవాడు. అయితే ఫోన్లో రీఛార్జ్ చేయడానికి శేఖర్ దగ్గరికి వెళ్లేది సంధ్య. ఒకరోజు సంధ్య మొబైల్కి కాల్ చేశాడు. శేఖర్ మిస్టేక్లో వచ్చింది అంటూ మొదలుపెట్టి మెల్లిమెల్లిగా మాటల్లో దింపాడు. సంధ్యకి మొదట్లో కాస్త మొరటుగా మాట్లాడినా తర్వాత శేఖర్ మాటలకి పడిపోయింది. మీరు అంటూ మొదలుపెట్టి నువ్వు అనే వరకు వచ్చింది వారి పరిచయం. దేవ్ కాల్ కంటే ఎక్కువ శేఖర్ కాల్ కోసమే వెయిట్ చేసేది సంధ్య. ఎక్కువ మాట్లాడుతుంది అంటే దేవ్తోనే మాట్లాడుతుందేమో అనుకునేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. అయితే కొన్నాళ్ళకే వీళ్ళ పరిచయం ప్రేమగా మారింది. కొడుకుని కూడా పట్టించుకోకుండా శేఖర్తో విచ్చల విడిగా ఎంజాయ్ చేసేది. హద్దులు దాటేశారు. శారీరకంగా కూడా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇప్పుడు సంధ్యకి శేఖరే ప్రపంచంలా అయిపోయింది. దుబాయ్లో భర్త కమ్దేబ్ ఉండటంతో సంధ్యారానికి ఆడింది ఆటగా, పాడింది పాటగా తయారైంది. భర్త దుబాయ్లో దుప్పట్లో ప్రియుడు అన్నట్టు సాగింది. దేవ్ ఫోన్ చేసినా కూడా ఏదో ఒక సాకు చెప్పి మాటలు తగ్గించేది. దుబాయ్లో ఉంటున్న భర్త దేవ్కి అతని భార్య వ్యవహారం తెలియదు. అయితే సంధ్యలో వచ్చిన మార్పుని గమనించిన దేవ్ కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా సంధ్యారాణి ఏమాత్రం పట్టించుకోలేదు. మీ కొడుకు నాకొద్దు, కొడుకుని కూడా తీసుకోండి, కావాలంటే విడాకులు ఇచ్చేస్తా అంటూ బరితెగింపు మాటలు మాట్లాడింది. ఇక వ్యవహారం చేదాటిపోయిందని దేవ్ తల్లిదండ్రులకి అర్థమైపోయింది. వెంటనే జరిగిన విషయాలన్నీ సున్నితంగా కొడుక్కి చెప్పి వెంటనే ఇంటికి రమ్మన్నారు. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా సరే భార్య ఇంత దారుణానికి ఒడిగట్టడాన్ని తట్టుకోలేకపోయాడు దేవ్. వెంటనే లీవ్ పెట్టేసి ఇంటికొచ్చేశాడు. భర్తని చూడగానే సంధ్య తన పర్ఫార్మెన్స్ను బయటపెట్టింది. మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను ఎలాంటిదన్నో మీకు తెలీదా? అంటూ అతి ప్రేమను ఒలకబోసింది కిలాడి సంధ్య. ఎక్కడో ఏదో తప్పు జరిగినట్టుంది. అమ్మా నాన్నల చాదస్తం అనుకొని భార్యని నమ్మి యథావిధిగా కలిసిన్నారు. దేవ్ కూడా ఊర్లోనే చిన్న చితక పనులు చేస్తున్నాడు. భర్త ఉన్నప్పుడు ఒకలా, పనికి పోయినప్పుడు మరొకలా ఉంటుంది సంధ్య. దేవ్ పనికి బయటకు వెళ్ళగానే అటక మీద దాచిన ఫోన్ తీసుకుని బాత్రూం పేరుతో బయటకు వెళ్ళి శేఖర్కి కాల్ చేసి ఊరి బయట కలిసేవారు. ఒకరోజు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా, నువ్వు చాలా గుర్తొస్తున్నావు, ఐ మిస్ యూ బేబీ అన్నాడు శేఖర్. నీ భర్తతో విడాకులు తీసుకో, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. అది జరిగే పని కాదు, విడాకులు అస్సలు ఇవ్వొద్దు అంటూ చెప్పింది సంధ్య. మరెలా, ఇలా ఎన్నాళ్ళు అంటూ బాధగా అడిగాడు శేఖర్. దేవ్ అడ్డు తొలగిస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అని ప్రియుడి ఒళ్ళో తలపెట్టుకుని ముద్దు ముద్దు మాటలతో చెప్పింది సంధ్య. సంధ్య మత్తులో ఉన్న శేఖర్ కూడా సరే అన్నట్టు తల ఊపాడు. ఇంకేముంది అనుకున్నట్టుగానే దేవుని చంపేయడానికి స్కెచ్ రెడీ చేసింది సంధ్య. భర్త ఇంటికి రాగానే
ఏమండి మనం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పింది. దేవు కూడా సరే అన్నాడు. తెల్లారగానే బైక్పై బయలుదేరారు. ఊరి బయట అడవిగా ఉంటుంది. దాంతో ఏమండి ఒక్క నిమిషం బండి ఆపండి టాయిలెట్ వస్తుంది అని చెప్పి దిగి పొదల్లోకి వెళ్ళింది. అయితే ఆ దారిలో ఎక్కువగా ఎవ్వరూ వెళ్లరు. రోడ్డు పక్కకి బండాపి సిగరెట్ అంటించుకున్నాడు దేవ్. అనుకున్న పథకం ప్రకారం శేఖర్ ఐరన్ రాడ్డుతో సిగరెట్ తాగుతున్న దేవ్ తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. వెంటనే కుప్పకూలిపోయాడు దేవ్. సంధ్య కూడా పొదల నుండి బయటకొచ్చి దేవ్ కాళ్లు కదలకుండా పట్టుకుంటే పక్కనే ఉన్న బండరాయితో దేవ్ తల మీద వేశాడు శేఖర్. దేవు అక్కడికక్కడే చనిపోయాడు. ఇద్దరూ ఆ శవాన్ని దూరంగా పొదల్లో పడేసి అదే బైక్ మీద వెళ్లిపోయారు. దేవ్ సంధ్య వాళ్ల ఇంట్లోనే ఉన్నారు అనుకున్నారు దేవ్ తల్లిదండ్రులు. వారం రోజుల తర్వాత ఒక గొర్రెలు కాసే వ్యక్తి ఆ మృతదేహాన్ని చూసి చుట్టుపక్కల వాళ్లకి చెప్పడంతో ఈ తతంగం అంతా బయటపడింది. పోలీసులకి దొరకకుండా పేరు అవతారం మార్చుకొని రాజస్థాన్లో కాపురం పెట్టారు సంధ్యా శేఖర్లు. కానీ పోలీసులు ఊరికే వదలరు కదా. వారం రోజుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో చిప్పకుడు తింటున్నారు. సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని మాత్రం ఈదడం చాలా కష్టమంటారు. అది ముమ్మాటికి నిజం. కట్టుకున్న భర్త కళ్ళుగప్పి రెండో ఆలోచన చేసేవాళ్లకి కనువిప్పు ఈ స్టోరీ. మనం సమాజంలో బతకాలంటే కొన్ని పద్ధతులు కట్టుబాట్లు ఉంటాయి. వాటిని అందరం పాటించాలి. కానీ కొందరు దారి తప్పుతారు. దానివల్ల వాళ్ల చుట్టూ ఉన్న వాళ్లకి కూడా సమస్యలు తలెత్తుతాయి. సంధ్య చేసిన తప్పు వల్ల అమాయకుడైన దేవ్ బలయ్యాడు.